हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल ए टू जेड कुक की स्वागत। ఈ రోజు మనం ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందామండి। అదేంటంటే ఎగ్ కర్రీ అన్నమాట। ఎగ్స్ అంటే మనం బాయిల్ చేసుకుంటాము, కర్రీ చేసుకుంటాము, అలా కాకుండా డిఫరెంట్గా నేను ఎగ్ కర్రీ ట్రై చేశాను। ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। చక్కగా ఒకసారి చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం బాయిల్ చేసి ఎగ్ వండకుండా ఎలా వండటానికి ట్రై చేస్తారు। చక్కగా మనకి ఎగ్ తినేటప్పుడు ఆ టేస్ట్ కంటే మనకి కర్రీ టేస్ట్ కూడా ఎగ్ వచ్చి చక్కగా ఉంటుందన్నమాట। ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను। నేనైతే ఎగ్ కర్రీ ఎలా చేస్తానంటే ఇలా చేస్తానండి, చూడండి। ఇది గరిట అంట, గరిట అన్నమాట। ఇత్తడి గరిట అయినా సరే మనకి ఇలా డేక్స్ ఎలా ఉంటాయి చూడండి, అటువంటి గరిట అయినా తీసుకొని స్టవ్ పై పెట్టి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఎగ్ ఎలా తీసి మనం ఎగ్ కొట్టి మనం బీట్ చేసుకోవడానికి ఎలా అయితే ఎగ్ పగల కొడతామో అలా దీంట్లో డైరెక్ట్గా వేసేయాలన్నమాట। దీంట్లో డైరెక్ట్గా అలా వేసిన తర్వాత మనకి ఏదైనా కింద పెట్టి స్టవ్ పై పెట్టడానికి ఏదైనా ఉంటే అలా పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్గానే చేతితో పట్టుకుని కాలుతుంది కరిటి చూసుకుంటూ చక్కగా ఇలాగ వన్ బై వన్ వేసుకుని లో ఫ్లేమ్లోనే చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట। ఇలాగ సేపు ఉంచితే చక్కగా ఎగ్ కుక్ అయిపోద్దండి। ఇది ఎల్లో ఎల్లోలానే ఉంటుంది, వైట్ వైట్లానే ఉంటుంది అన్నమాట, కానీ బయట క్రిస్పీగా వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుందండి। ఒకసారి ట్రై చేయండి చక్కగా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే, కొంచెం సమయం పడుతుంది, ఇలా చుట్టూ మనం చక్కగా కుక్ చేసుకుంటూ రావాలన్నమాట। ఇలా జాగ్రత్తగా ఎగ్ అంతా కుక్ చేసుకోవాలండి। ఎగ్ అంతా కుక్ చేసేటప్పటికీ అలా అవుతుంది అన్నమాట, పూర్తి అయ్యేటప్పటికి అప్పుడు ఇలా టర్న్ చేస్తే కొద్దిగా చాకుతో మనం ఇలా కొంచెం వదిలించి టర్న్ చేస్తే వదిలిపోద్ది, ఒకటి రెండు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, మూడు నుండి చక్కగా వస్తుంది, ఎందుకంటే కొంచెం కాలుతుంది కాబట్టి కరెక్ట్. అలా అన్ని అన్ని ఎగ్స్ కావాలంటే అలా చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండి, మనకి కర్రీకి ఎన్ని ఆనియన్స్ కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా మనకి ఆ ఉల్లిపాయ వాసన పోయే వరకు, కొంచెం కలర్ మారే వరకు కుక్ చేసుకోవాలి। మీకు నచ్చిన వారు పేస్ట్ కూడా చేసుకుని వాడుకోవచ్చు, పేస్ట్ కంటే ఇలాగే బాగుంటుందండి, పేస్ట్ వేస్తే వేరే స్మెల్ వస్తుంది। తర్వాత దానిలో ఒక రెండు టమాటాలు, కొంచెం అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట। ఆ పేస్ట్ కూడా వాసన పోయే వరకు వేయించుకుని దానిలో రెడ్ చిల్లీ పౌడరు, కారం, ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ వాడలేదండి, న్యాచురల్గా కర్రీ తయారు చేసుకుంటామన్నమాట। ఇష్టమైన వారు లాస్ట్లో కొంచెం మసాలా వేసుకోవచ్చు, కొద్ది వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట। వాటర్ ఇలా వేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఎగ్స్ దీనిలో వేసేసుకోవాలన్నమాట। ఈ ఎగ్స్ ఎందుకంటే ఆ పులుసు అంతా కొంచెం లోపల పీల్చుకుంటాయి కాబట్టి, కొద్ది మనకు పులుసుగా కావాలంటే పులుసుగా, కొద్ది గ్రేవీగా కావాలంటే గ్రేవీగా తీసుకోవచ్చు, కానీ పులుసుగానే ఈ కర్రీ బాగుంటుందండి। చక్కగా ఆ ఎగ్లో అంతా జ్యూసీ జ్యూసీగా పట్టేసి చక్కగా టేస్ట్గా వస్తుంది కర్రీ, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఇలా ఈ విధంగా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి। లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని దీనిపైన వేసుకోవడమే, దీనిలో నేను ఎటువంటి మసాలాలు వాడలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది ఎలా అయినా వాడతాం కాబట్టి మనం కర్రీలోకి వేసుకోవచ్చు, బుద్ధి అనుకుంటే అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు। చాలా సింపుల్గా న్యాచురల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। పచ్చిమిర్చి నేనంటే ముందుగా వేయలేదు, తర్వాత తిని ఫ్రై చేసి పచ్చిమిర్చిని కొద్దిగా కోటలు పెట్టి వేసానండి, మర్చిపోయాను, అందుకని లాస్ట్లో వేసాను, మీకు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడే వేసుకోవచ్చు పచ్చిమిర్చి। ఈ విధంగా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి, ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఒకసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎగ్ తినని వారు కూడా ఇలా తింటారు చూడండి, చక్కగా పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీ జ్యూసీగా, అలాగే మనకి ఎగ్ టేస్ట్ అయితే ఏమీ మారదు, అలాగే ఉంటుంది। దీని రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది చూడండి, రైస్లో వేసాను, ఎగ్ ఇలా మనం ఇలా తీసి ఇలా పిండితే చక్కగా జ్యూస్లా బయటకు వస్తుంది అన్నమాట, చక్కగా టేస్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది, తినడానికి కూడా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ రెసిపీ మీరు వినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే బెల్ కొట్టండి, అలాగే
కామెంట్ పెట్టండి మీరు కూడా తిని ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.